हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट अनेदि चाला बेस्ट बिजनेस आपर्चुनिटी। अंदुलो कंपनी कूडा चाला पेद्दति। मीरु एवरैना गानी फुड इंडस्ट्रीलो बिजनेस नि स्टार्ट चेयाली अनि अनुकुंटू उंटे ई वीडियो मी कोसमे। सो फ्रेंड्स, आ बिजनेस एंटी, बिजनेस नि मनं एट्ला स्टार्ट चेयाली, टोटल इन्फॉर्मेशन ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। చాలా తక్కువ పెట్టుబడితో హైయెస్ట్ రిటర్న్స్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ ఇండస్ట్రీయే। సో ఇందులో ముఖ్యంగా గ్రిల్ లైట్స్ ఫ్రెష్ న్యూ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది। ముఖ్యంగా ఈ గ్రిల్ లైట్స్ ఎందుకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తోంది, అందులో వండర్ఫుల్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అన్నమాట। ఎందుకు అంటే కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ, ఈ కంపెనీ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది। ఎవరైతే లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ। కంపెనీ పేరు గ్రిల్ నైట్స్। ఈ గ్రిల్ నైట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బార్బిక్యూస్ అండ్ షవర్మా, చాలా ఫ్రెష్ గా టేస్టీగా ఉండేటటువంటి ఫ్లేవర్స్ తో మీరు కస్టమర్ కి సర్వ్ చేయవచ్చు। ఈ గ్రిల్ నైట్స్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2020 అంటే 2020 సంవత్సరంలో స్టార్ట్ చేశారు। ఎవరైతే బార్బిక్యూస్ అండ్ షవర్మా గురించి ఆలోచిస్తారో ద బెస్ట్ కంపెనీ వచ్చేసి గ్రిల్ నైట్స్। సో కంపెనీ వాళ్ళ యొక్క గోల్ ఏంటి అంటే బెస్ట్ టేస్టీ ఫుడ్ ని, బెస్ట్ ఫ్లేవర్స్ ని మన ఇండియాలో సప్లై చేయడమే। గ్రిల్ నైట్స్ నే మనం ఫ్రాంచైజీగా ఎందుకు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఇందులో లేబర్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ పెట్టుబడితోనే ఎక్సలెంట్ మార్జిన్స్ ఉంటాయి। ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే రాయల్టీ ఫీ లేదు। ఇక ఎండ్ టు ఎండ్ మొత్తం సెటప్ ఇనిషియల్ ట్రైనింగ్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది। ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా కంపెనీ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది। అలాగే మీ ఓన్ మెను కావాలి అంటే ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైనా మా యొక్క మెనూని యాడ్ చేసుకుంటాము అని అంటే గనక కంపెనీ అలా యాడ్ చేసుకోండి అని చెప్పి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది। హైయెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని సప్లై చేస్తుంది, మ్యాన్ పవర్ సపోర్టింగ్ ఇస్తుంది। ఇక స్విగ్గీ అండ్ జొమాటో ఇంటిగ్రేషన్ అంటే మీరు వాళ్లతో అసోసియేట్ అయ్యి బిజినెస్ ని గ్రోత్ చేసుకోవచ్చు। ఇక ఈ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే సుమారుగా 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి। ఇందులో ఇన్వెస్ట్మెంట్ తక్కువ నుంచి హైయెస్ట్ వరకు ఉంది। హైయెస్ట్ అంటే ఎంతో కాదు, స్టార్టింగ్ వచ్చేసి కేవలం మీకు 99,999। ఇక చైనీస్ లో మీకు ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చిల్లీ పరోటా, చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్ ఉంటాయి। ఈ 5 ప్లాన్స్ కూడా మీరు యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। అంటే ఫ్రైడ్ చికెన్ యాడ్ చేసుకోవాలంటే 50,000 రూపీస్, ప్రీమియం మిల్క్ షేక్ యాడ్ చేసుకోవాలంటే 35,000 రూపీస్, వెఫల్స్ యాడ్ చేసుకోవాలంటే 50,000 రూపీస్ అవుతుంది। ఇక గ్రిల్ నైట్స్ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్ లో స్టూడెంట్ మోడల్లో మనకి ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూద్దాము। మోడల్ వచ్చేసి షవర్మా అండ్ మొజోటా అనేది ఆప్షనల్, కాస్ట్ వచ్చేసి 99,999 పడుతుంది। దీనికి మీకు కంపెనీ వాళ్ళు షవర్మా మిషన్ ఒకటి, షవర్మా ప్లేటు, రాడ్, నైఫ్ అండ్ చాపర్, సీజనింగ్ కప్స్ 4 పీసెస్, మ్యారినేషన్ బాక్స్ 1 పీస్ ప్రొవైడ్ చేస్తారు। ఇంకా గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ టీషర్ట్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ క్యాప్స్ 2 పీసెస్, ఫ్రీ గ్రిల్ నైట్స్ మసాలా ఫర్ 10 డేస్ అంటే 10 రోజులకు అవసరమైనటువంటి గ్రిల్ నైట్ మసాలా కూడా ప్రొవైడ్ చేస్తారు, వెల్కమ్ కిట్ ఫర్ 10 డేస్. ఇక టాంగ్ 1 పీస్, ప్లేట్ షవర్మా కట్టర్ 1 పీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు। ఇక ఫ్రాంచైజీ పర్చేజ్ ఐటమ్స్ ఏమేమి తీసుకోవాలి అంటే డీప్ ఫ్రిజర్, స్టోరేజ్ కంటైనర్స్ 7 పీసెస్, 2x2 ఫీట్ వర్కింగ్ టేబుల్ ఆప్షనల్, బిల్లింగ్ మిషన్ ఆప్షనల్, ఇక డస్ట్ బిన్, కమర్షియల్ సిలిండర్ 2 కావాల్సి వస్తాయి, ప్లేట్స్, కమర్షియల్ మిక్సర్, గ్రైండర్ ఇవన్నీ కూడా మీకు సుమారుగా ఒక 45,000 రూపీస్ లోనే యావరేజ్ కాస్ట్ అనేది పడుతుంది। ఇక స్టూడెంట్ సబ్స్క్రిప్షన్ లో మనకి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి అంటే గనక లైట్ బోర్డు, పాంప్లెట్స్, పోస్టర్స్ ఒక 10,000 రూపీస్ అవుతుంది, ఫ్లేవర్డ్ సీజనింగ్ మసాలాస్ వచ్చేసి ఒక 3,000, ఆపరేషనల్ కాస్ట్ 20,000, రొటేషన్ అమౌంట్ వచ్చేసి 20,000, యావరేజ్ బడ్జెట్ కాస్ట్ వచ్చేసి మనకి అడిషనల్ గా 53,000 రూపీస్ పడుతుంది। ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కస్టమర్ చూసుకోవాలి, ట్రైనింగ్ చార్జెస్ కూడా 10,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది। ఇక వెల్కమ్ కిట్ 10 డేస్ కు వచ్చేసి బ్రాండెడ్ బటర్ షీట్ 500 పీసెస్,
షవర్మా కవర్ 200 పీసెస్, బ్రాండెడ్ టిష్యూ పేపర్ 20 పీసెస్, ఎప్రాన్ 1 పీస్, అలాగే మేయో కవర్స్ వచ్చేసి 500 పీసెస్, సాస్ బాటిల్ 4 పీసెస్, కరాంది అండ్ స్పూన్, అలాగే క్యాబేజ్ స్లైజర్, చికెన్ కటింగ్ చాపర్ 1 పీస్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్ లో ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ కు వచ్చేసి మీకు బార్బిక్యూ అండ్ కబాబ్ మొజిటో వస్తాయి. ఇది వచ్చేసి 1,30,000 రూపీస్ పడుతుంది. దీనికి ముఖ్యంగా బీబీక్యూ మిషన్ విత్ బ్లోయర్, కబాబ్ రాడ్స్ 4 పీసెస్, సీజనింగ్ కప్స్ 4 పీసెస్, మారినేషన్ బాక్స్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ టీ షర్ట్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ క్యాప్స్ 2 పీసెస్, ఫ్రీ గ్రిల్ నైట్స్ మసాలా ఫర్ 10 డేస్, వెల్కమ్ కిట్ ఫర్ 10 డేస్ అండ్ టాంగ్ వచ్చేసి 2 పీసెస్, సీజర్ 1 పీస్, లైట్ బోర్డ్, పాంప్లెట్స్, పోస్టర్స్ ఇస్తారు. ఫ్రాంచైజీ పర్చేజ్ ఐటమ్స్ ఇంకా మిగిలినవి ఏం తీసుకోవాలంటే డీప్ ఫ్రీజర్ ఒకటి, స్టోరేజ్ కంటైనర్స్ 7 పీసెస్, 2x2 ఫీట్ వర్కింగ్ టేబుల్ ఆప్షనల్ ఇది, బిల్లింగ్ మిషన్ ఆప్షనల్, డస్ట్ బిన్, ప్లేట్స్, కమర్షియల్ మిక్సర్ గ్రైండర్ ఒకటి తీసుకోవాల్సింది. టోటల్ గా మీకు యావరేజ్ కాస్ట్ వచ్చేసి 40,000 రూపీస్ ఉంటుంది. ఇక ఎక్స్ట్రా వచ్చేసి ఫ్లేవర్డ్ సీజనింగ్ మసాలాస్ వచ్చేసి ఒక 3,000, ఆపరేషనల్ కాస్ట్ వచ్చేసి 20,000, రొటేషనల్ అమౌంట్ వచ్చేసి 20,000, యావరేజ్ బడ్జెట్ కాస్ట్ వచ్చేసి మనకి 43,000 రూపీస్ పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళే భరించాలి, ట్రైనింగ్ చార్జెస్ ఒక 10,000 రూపీస్ ఉంటుంది. ఇక వెల్కమ్ కిట్ 10 డేస్ విషయానికి వస్తే బ్రాండెడ్ టిష్యూ పేపర్ 20 పీసెస్, అప్రాన్ 1 పీస్, మయో కవర్ వచ్చేసి 500 పీసెస్, సాస్ బాటిల్ లార్జ్ 2 పీసెస్, కరాంది అండ్ స్పూన్, అలాగే సిలికాన్ ఆయిల్ బ్రష్ 1 పీస్, హీట్ రెసిస్టెంట్ గ్లౌస్ 2 పీసెస్, చికెన్ కటింగ్ చాపర్ 1 పీస్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే గ్రిల్ నైట్స్ ఫ్రెండ్స్ ప్లస్ అనేది ఉంది. ఈ మోడల్ లో మీకు షవర్మా ఒకటి, గ్రిల్ ఒకటి, మొజిటో సేల్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 1,59,000 రూపీస్ పడుతుంది. షవర్మా మిషన్, అలాగే గ్రిల్ మిషన్ 9 బోర్డ్స్ ది, సీజనింగ్ కప్స్ 4 పీసెస్, మారినేషన్ బాక్స్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ టీ షర్ట్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ క్యాప్స్ 2 పీసెస్, ఫ్రీ గ్రిల్ నైట్స్ మసాలా ఫర్ 10 డేస్ అండ్ వెల్కమ్ కిట్ ఫర్ 10 డేస్. అంతేకాకుండా టాంగ్ 2 పీసెస్, సీజర్ 1 పీస్, లైట్ బోర్డు, పాంప్లెట్స్, పోస్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫ్రాంచైజీ వాళ్ళు ఎక్స్ట్రాగా పర్చేస్ చేసుకోవాల్సింది వచ్చేసి ఏంటంటే డీప్ ఫ్రీజర్, స్టోరేజ్ కంటైనర్స్ 7 పీసెస్, 2x2 ఫీట్ వర్కింగ్ టేబుల్ ఆప్షనల్, బిల్లింగ్ మిషన్ వచ్చేసి ఆప్షనల్, డస్ట్ బిన్ను, ప్లేట్స్, కమర్షియల్ సిలిండర్ 3, కమర్షియల్ మిక్సర్ గ్రైండర్, ఇవి మొత్తం కూడా ఒక 45,000 అడిషనల్ గా మీకు అవుతుంది. ఫ్లేవర్డ్ సీజనింగ్ మసాలాస్ ఒక 5,000, ఆపరేషనల్ కాస్ట్ 20,000, రొటేషనల్ అమౌంట్ వచ్చేసి 20,000, యావరేజ్ బడ్జెట్ వచ్చేసి ఒక 45,000 పడుతుంది. ఇక దీనికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళే బేర్ చేయాలి, ట్రైనింగ్ చార్జెస్ కూడా వాళ్ళే బేర్ చేసుకోవాలి. ఇక వెల్కమ్ కిట్ 10 డేస్ కు వచ్చేసి బ్రాండెడ్ టిష్యూ పేపర్ 20 పీసెస్, అప్రాన్ 1 పీస్, మయో కవర్ 500 పీసెస్, సాస్ బాటిల్ లార్జ్ 2 పీసెస్, కరాంది అండ్ స్పూన్ ప్రొవైడ్ చేస్తారు, కటింగ్ బ్లేడ్, హీట్ రెసిస్టెంట్ గ్లౌస్ 2 పీసెస్, క్యాబేజ్ స్లైజర్, చికెన్ కటింగ్ చాపర్ 1 పీస్. సో ఇక నెక్స్ట్ గ్రిల్ నైట్స్ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్ లో మాస్టర్ ఫ్రాంచైజీ అనేది ఉంది. ఇందులో షవర్మా, గ్రిల్ చైనీస్ అండ్ మొజిటో. దీని కాస్ట్ వచ్చేసి 2 లాక్స్ రూపీస్ పడుతుంది. షవర్మా మిషన్, గ్రిల్ మిషన్ 9 బోర్డ్స్ ది, బేసిక్ చైనీస్ సెటప్ విత్ స్టవ్ అండ్ కాదాయ్, సీజనింగ్ కప్స్ 4 పీసెస్, మారినేషన్ బాక్స్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ టీ షర్ట్ 2 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ క్యాప్స్ 2 పీసెస్, ఫ్రీ గ్రిల్ నైట్స్ మసాలా ఫర్ 10 డేస్, వెల్కమ్ కిట్ ఫర్ 10 డేస్, స్ట్రాంగ్ 2 పీసెస్, సీజర్ ఒకటి, లైట్ బోర్డు, పాంప్లెట్స్, పోస్టర్స్. ఇక ఎక్స్ట్రా ఫ్రాంచైజీ పర్చేజ్ ఐటమ్స్ ఏంటంటే డీప్ ఫ్రీజర్, స్టోరేజ్ కంటైనర్స్ 7 పీసెస్, 2x2 ఫీట్ వర్కింగ్ టేబుల్ ఆప్షనల్, బిల్లింగ్ మిషన్ ఆప్షనల్, డస్ట్ బిన్, కమర్షియల్ సిలిండర్ 4, ప్లేట్స్, మొజిటో క్లాసెస్, కమర్షియల్ మిక్సర్ గ్రైండర్ ఒకటి. యావరేజ్ కాస్ట్ వచ్చేసి బడ్జెట్ 60,000 రూపీస్ అవుతుంది. ఇక దీంట్లోనే అడిషనల్ గా ఎక్స్పెన్సెస్ ఏమవుతాయంటే ఫ్లేవర్డ్ సీజనింగ్ మసాలాస్ ఒక 5,000, ఆపరేషనల్ కాస్ట్ 20,000, రొటేషనల్ అమౌంట్ వచ్చి 25,000, మొజిటో సిరప్ 2,000. టోటల్ యావరేజ్ బడ్జెట్ కాస్ట్ వచ్చేసి 52,000 రూపీస్ అవుతుంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ట్రైనింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా కస్టమరే చూసుకోవాలి. ట్రైనింగ్ చార్జెస్ వచ్చేసి 10,000 రూపీస్ పడుతుంది. వెల్కమ్ కిట్ 10 డేస్ కు వచ్చేసి బ్రాండెడ్ బటర్ షీట్ 500 పీసెస్, షవర్మా కవర్ వచ్చేసి 200 పీసెస్, బ్రాండెడ్ టిష్యూ పేపర్ 20 పీసెస్, అప్రాన్ 1 పీస్, మైర్ కవర్ 500 పీసెస్, సాస్ బాటిల్ 4 పీసెస్, కరాంది అండ్ స్పూన్, క్యాబేజ్ స్లైజర్, చికెన్ కటింగ్ చాపర్ 1 పీస్. ఇక నెక్స్ట్ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్ కు వస్తే మాస్టర్ ప్లస్. ఇందులో ముఖ్యంగా మీకు షవర్మా, బార్బిక్యూ, గ్రిల్ చికెన్, చైనీస్ అండ్ మొజిటో. దీని కాస్ట్ వచ్చేసి 2,50,000. ఇందులో మీకు ఇంక్లూడ్ అయ్యేటివి షవర్మా మిషన్, గ్రిల్ మిషన్ 9 బోర్డ్స్, బీబీక్యూ మిషన్ విత్ బ్లోయర్, డీప్ ఫ్రైయర్ 7 లీటర్స్, అడ్వాన్స్డ్ చైనీస్ సెటప్ విత్ ఆల్ కిట్స్, సీజనింగ్ కప్స్ 4 పీసెస్, మారినేషన్ బాక్స్ 4 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ టీ షర్ట్ 3 పీసెస్, గ్రిల్ నైట్స్ బ్రాండెడ్ క్యాప్స్ 3 పీసెస్, ఫ్రీ గ్రిల్ నైట్స్ మసాలా ఫర్ 10 డేస్, వెల్కమ్ కిట్ ఫర్ 10 డేస్, స్ట్రాంగ్ 3 పీసెస్, సీజర్ 2 పీసెస్, లైట్ బోర్డ్, పాంప్లెట్స్, పోస్టర్స్, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రా ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసుకోవాల్సింది డీప్ ఫ్రీజర్, స్టోరేజ్ కంటైనర్స్ 7 పీసెస్, 2x2 ఫీట్ వర్కింగ్ టేబుల్ ఆప్షనల్, బిల్లింగ్ మిషన్ ఆప్షనల్, డస్ట్ బిన్
అండ్ కమర్షియల్ సిలిండర్ 4 ప్లేట్స్ మొజిటో క్లాసెస్ కమర్షియల్ మిక్సర్ గ్రైండర్ టోటల్ గా 60,000 అవుతుంది. ఇక అడిషనల్ గా ఫ్లేవర్డ్ సీజనింగ్ మసాలాస్ 5,000 రూపీస్ ఆపరేషనల్ కాస్ట్ 25,000 రూపీస్ రొటేషనల్ అమౌంట్ 25,000 అండ్ మొజిటో సిరప్ 2,000 రూపీస్ యావరేజ్ బడ్జెట్ కాస్ట్ వచ్చేసి 57,000 రూపీస్ పడుతుంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వచ్చేసి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళే భరించాలి. ట్రైనింగ్ ఛార్జెస్ వచ్చేసి 10,000 రూపీస్ ఉంటుంది. ఇక వెల్కమ్ కిట్ 10 డేస్కి వచ్చేసి బ్రాండెడ్ టిష్యూ పేపర్ 20 పీసెస్, ఎప్రాన్ 1 పీస్, మేయో కవర్ 1,000 పీసెస్, సాస్ బాటిల్ 4 పీసెస్, కరాంది అండ్ స్పూన్ కటింగ్ బ్లేడ్ హీట్ రెసిస్టెంట్ గ్లౌస్ 2 పీసెస్, క్యాబేజ్ స్లైజర్ చికెన్ కటింగ్ చాపర్ ఇవన్నీ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తాడు. ఇక గ్రిల్ లైట్స్ విషయానికి వస్తే షాప్ మినిమం సైజ్ వచ్చేసి మీకు స్టూడెంట్ ప్లాన్ కి 100 to 150 square feet ఉండాలి. ఫ్రెండ్స్ ప్లాన్ కి వచ్చేసి 100 to 150 square feet, ఫ్రెండ్స్ ప్లస్ ప్లాన్ కి వచ్చేసి 150 to 200 square feet, మాస్టర్ ప్లాన్ కి వచ్చేసి 250 to 400 square feet, మాస్టర్ ప్లస్ ప్లాన్ కి వచ్చేసి 300 to 500 square feet ఉంటే సరిపోతుంది. ఇక ఫ్రాంచైజీ మోడల్ వచ్చేసి షాప్ నెంబర్ 1 మోడల్ ఓన్లీ టేక్ అవే, షాప్ నెంబర్ 2 వచ్చేసి డైన్ ఇన్ అండ్ టేక్ అవే, అలాగే ఫుడ్ ట్రక్ కియోస్క్ సెటప్ గార్డెన్ సెటప్ ఇట్లాగా ఉంటాయి. ఫుడ్ ట్రక్ టాటా ఏస్ గానీ ఈవీ వెహికల్ గానీ వచ్చేసి మీకు 1.5 లాక్స్ నుంచి 2 లాక్స్ వరకు ఉంటుంది. ఫ్రాంచైజీ ఫీ వచ్చేసి 1.4 లాక్స్, బాడీ సెటప్ వచ్చేసి 2.5 లాక్స్, టోటల్ కాస్ట్ వచ్చేసి 3 to 5 లాక్స్ ఉంటుంది. ఫుడ్ ట్రక్ మోడల్లో కనుక మనం కావాలి అంటే ఒక ఫ్రాంచైజీ ఫీ వచ్చేసి ఆల్ ఇంక్లూజివ్ వితౌట్ వెహికల్ వచ్చేసి 6 to 8 లాక్స్, విత్ వెహికల్ అయితే 8 to 10 లాక్స్ మీకు పడుతుంది. సో బాడీ సెటప్ ఇంక్లూజన్స్ వచ్చేసి మిషనరీస్, షవర్వా మిషన్, బీబీక్యూ మిషన్, చైనీస్ సెటప్, తవ్వా, డీప్ ఫ్రయర్, బాడీ పెయింటింగ్, బ్రాండింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్, అలాగే వాష్ సింక్, వాటర్ ట్యాంక్ అండ్ డ్రైనేజ్ ట్యాంక్, ఇన్వర్టర్, 5 to 6 అవర్ పవర్ బ్యాకప్ కూడా వస్తుంది. ఇక అందరూ ఆలోచించేది ముఖ్యంగా ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు మనకి టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనేది చూద్దాము. ఒక మోడల్ నేను చెప్తాను, స్టూడెంట్ మోడల్ వచ్చేసి కాస్ట్ 99,999 రూపీస్ పడుతుంది. షాప్ రెంట్ వచ్చేసి 15,000, ఎంప్లాయీ శాలరీ 15,000, ఎలక్ట్రిసిటీ 5,000, గ్యాస్ అండ్ కోల్ 5,000, అలాగే మీట్ కాస్ట్ 75,000, మసాలా కాస్ట్ 7,500, ఫుడ్ కాస్ట్ 7,000, అదర్ కాస్ట్ ఇంకా చూస్తే కనుక 10,000. టోటల్ ఎక్స్పెన్స్ ఏ వచ్చేసి 1,39,500 రూపీస్. డైలీ యావరేజ్ సేల్ 7,000 తీసుకున్నా గానీ మంత్లీ యావరేజ్ సేల్ వచ్చేసి 2,10,000 రూపీస్ ఉంటుంది. ఫుడ్ వేస్టేజ్ 5% తీసుకుంటే 10,500 తీసేస్తే టోటల్ మంత్లీ సేల్ బి వచ్చేసి 1,99,500 రూపీస్ ఉంటుంది. మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి బి మైనస్ ఏ అంటే ఇందులో నుంచి మనం తీసేస్తే 60,000 రూపీస్ వచ్చి మనకి స్టూడెంట్ మోడల్ లో ఉంటుంది. అంటే ఇయర్లీ ప్రాఫిట్ వచ్చేసి 7,20,000 రూపీస్. ఇక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 to 6 మంత్స్ లోపల మనకు ఉంటుంది. ఇక మిగిలినవన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి ఎంత ప్రాఫిట్, ఎంత ఎక్స్పెన్సెస్, ఎంత ఉంటుంది అనేది. లాస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ ప్లస్ లో మనకి ఇయర్లీ సుమారుగా ప్రాఫిట్ వచ్చేసి 19,38,000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇక ఫ్రాంచైజీ బిజినెస్ ఆపరేషన్ మోడల్ ఎలా ఉంటుంది అంటే గనక రా మెటీరియల్స్ ని అంతా కూడా గ్రిల్ నైట్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రాంచైజీ వాళ్ళకి, అలాగే అన్ప్యాక్డ్ ప్యాక్డ్ ఐటమ్స్ కూడా కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఆల్ ఎఫ్ఎంసీజీ వెండర్స్ ని కూడా ఫైనలైజ్ అనేది గ్రిల్ నైట్స్ వాళ్ళే మీకు ఫైనలైజ్ చేస్తారు. ఇక ఫ్రాంచైజీలో మీరు ప్రొడక్ట్స్ ని సెల్ చేయాలి అన్నా గానీ ఇక కంపెనీ వాళ్ళే మీకు ఎండ్ టు ఎండ్ టోటల్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ అనేది రెగ్యులర్ బేసిస్ లో ఉంటుంది. సో ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే ఇనిషియల్ గా ఫ్రాంచైజీ ఫీ పే చేసుకోవడము, ఒక లొకేషన్ ని మంచి లొకేషన్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళకి లీజ్ హోల్డ్ అలాగే ఫ్రీ హోల్డ్ అండ్ ఇంటీరియర్ ని సెటప్ చేసుకోవడము, ఇంకా లోపల పక్క ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని మొత్తం కూడా అవుట్లెట్ తో సహా సెట్ చేసుకోవడము, ఎక్విప్మెంట్ రిఫ్రిజిరేటర్, ఫ్రీజర్, బ్లెండర్ అండ్ వేయింగ్ మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎఫ్ఎస్ఎస్ఐ జిఎస్టి లైసెన్స్ అవసరమైతే తీసుకోవాల్సి వస్తుంది, లేదా ఫ్రాంచైజర్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఇక ఎంప్లాయీస్ ని సెట్ చేసుకోవాలి, ఆపరేటింగ్ మొత్తం కూడా రెస్టారెంట్ ని ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు చేసుకోవాలి. హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, అలాగే బెంగళూరు లో కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.